బిస్మిల్లాహ్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఇస్లామీయ ప్రథమ నిర్ణయాత్మక సంగ్రామం, భద్ర సంగ్రామం, గజ్వయ బద్రే కుబ్రా, గజ్వాకు పురుకొల్పిన కారణాలు, గజ్వయే ఉషైరాలో ఖురైస్కు చెందిన ఓ వర్తక బిడారం మక్కా నుండి సిరియా వెడుతూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం గారి చేతిలో పడకుండా తప్పించుకొని పోయిందన్న విషయం మనం ఇదివరకే చదువుకున్నాం. ఈ బిడారమే సిరియా నుండి తిరిగి వస్తుందని తెలిసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం తల్వా బిన్ ఉబైదుల్లా రజీ మరియు సయీద్ బిన్ జైద్ రజీలకు పరిస్థితులేమిటో తెలుసుకురమ్మని ఉత్తర దిశగా పంపించారు. ఈ ఇద్దరు సహాబీలు హవార్ అనే ప్రదేశం వరకు వెళ్లి అక్కడనే ఆగిపోయారు. అబూ సుఫియాన్ ఆ బిడారాన్ని తీసుకొని ఆ మార్గాన వెళ్ళగా వీరు పరుగున మదీనాకు వచ్చి విషయం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలంకు చెప్పారు. ఈ బిడారంలో మక్కా వాసులకు చెందిన బోలెడు ధనం ఉంది, అంటే 1,000 ఒంటెలు. ఆ ఒంటెలపై 50,000 దీనార్ల 262.5 కిలోల బరువు బంగారం విలువగల వర్తక సామాగ్రి ఉంది. దాన్ని రక్షించడానికి కేవలం 40 మందే ఉన్నారు. మదీనా వాసులకు ఇది స్వర్ణావకాశం. అప్పటి పరిస్థితులు ధనలేమికి గురి అయి ఉన్నాయి. ఈ పరిస్థితి మదీనా వాసులకు సైనిక పరంగా, రాజకీయంగా, ఆర్థికంగా కృంగదీస్తున్న పరిస్థితి. అందువలన ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఖురైస్ కాన్వాయ్ ధనంతో వస్తోంది కాబట్టి దాన్ని పట్టుకోవడానికి వెళ్ళండని, బహుశా అల్లా మీకోసం యుద్ధ ధనాన్ని పంపించి ఉంటాడని ప్రకటించారు. అయితే ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిని వెళ్ళడానికి మాత్రం బలవంత పెట్టలేదు. దీన్ని కేవలం ప్రజల ఇష్టంపై వదిలేశారు. ఈ ప్రకటన చేసినప్పుడు వర్తక బిడారానికి బదులు ఖురైసుల సైన్యంతో బద్ర మైదానంలో భీకర యుద్ధం జరగబోతుందన్న విషయం తెలియదు. అందుకనే చాలా మంది సహాబా రజీ మదీనాలోనే ఉండిపోయారు. వారు అనుకున్న దాన్ని ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ ప్రయాణం గతంలోని సైనిక ఆపరేషన్ల లాంటిదే అని తలచడం, అందుకని వారు ఈ గజ్వాలో చేరకపోయినా మందలించడం జరగలేదు. ఇస్లామీయ సైనిక శక్తి మరియు నాయకత్వ విభజన. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయలుదేరేటప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వెంట 300 మంది కంటే కొంత ఎక్కువ మంది ఉన్నారు. అంటే 313 లేదా 314 లేదా 317 మంది. వీరిలో 82 లేదా 83 లేదా 86 మంది ముహజిర్లు, మిగతా వారు అన్సారులు. అన్సారుల్లోనూ 61 మంది అవస్ తెగకు చెందినవారు, 170 మంది ఖజ్రజ్ తెగవారు. ఈ గజ్వాకు వెళ్లే సైనికులు ఎలాంటి యుద్ధ సన్నాహం లేకుండా బయలుదేరినవారు. పటాలం మొత్తంలో కేవలం 2 గుర్రాలున్నాయి. ఒకటి హజ్రత్ జుబైర్ రజీ బిన్ అవామ్ గారి గుర్రం, మరొకటి హజ్రత్ మిగ్దాద్ రజీ బిన్
అస్వద్ కదీర్ గారి గుర్రం. దీనికి తోడు 71 ఒంటెలు, ఒక్కొక్క ఒంటెపై ముగ్గురేసే వ్యక్తులు వంతుల వారీగా స్వారీ చేస్తున్నారు. ఓ వంట దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రజీ మరియు హజరత్ ముర్షిద్ రజీ బిన్ అబీ ముర్షిద్ భాగంలో ఉంది. దీనిపై ఈ ముగ్గురు వంతుల వారీగా స్వారీ చేస్తూ వెళ్లారు. మదీనా నాయకత్వాన్ని మరియు నమాజు చేయించే బాధ్యతను మొదట హజరత్ ఇబ్నే మక్తూమ్ రజీ గారికి అప్పగించడం జరిగింది. కాని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రౌహా అనే ప్రదేశానికి చేరిన తరువాత ఆయన అబూ లుబాబా బిన్ అబ్దుల్ ముంజిర్ రజీ గారికి మదీనా నాయకత్వాన్ని అప్పగించి పంపించారు. సైన్యాన్ని రెండు దళాలుగా విభజించడం జరిగింది. ఒక దళం ముహజిర్ల దళం, మరొకటి అన్సారుల దళం. ముహజిర్ల పతాకం హజరత్ అలీ రజీకు, అన్సారుల పతాకాన్ని హజరత్ సహద్ బిన్ మువాజ్ రజీకు, అన్ని దళాల పతాకం హజరత్ ముసాద్ బిన్ ఉమైర్ అబ్దరి రజీకు ఇవ్వడం జరిగింది. ఇది శ్వేతవర్ణ పతాకం. ఇది శ్వేతవర్ణ పతాకం. మైమన కుడి పార్శ్వం కమాండరుగా హజరత్ జుబైర్ బిన్ అవామ్ రజీ మరియు మైసరా ఎడమ పార్శ్వం కమాండరుగా హజరత్ మిగ్దాద్ బిన్ అమ్రూ రజీలను నియమించడం జరిగింది. మనం ఇదివరకే చెప్పుకున్నట్లు పూర్తి సైనిక దళంలో కేవలం ఇద్దరే గుర్రపు రౌతులున్నారు. సౌక మధ్యభాగం కమాండరుగా హజరత్ కైస్ బిన్ అబీ సహాసాకు అప్పగించడం జరిగింది. ఇక ఈ దళానికి సర్వ సైన్యాధ్యక్షులుగా స్వయంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం గారే వ్యవహరించారు. భద్ర వైపునకు ప్రయాణమైన ఇస్లామీయ సైనిక దళం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం ఈ అసంపూర్ణమైన సైన్యాన్ని వెంటగొని మదీనా ముఖద్వారం నుండి మక్కాకు వెళ్లే రహదారిపై ప్రయాణిస్తూ బీరే రౌహా వరకు వెళ్లారు. అక్కడి నుండి ముందుకు కదిలి మక్కా మార్గాన్ని ఎడమ వైపునకు వదిలేసి కుడిపక్కకు మళ్ళీ నాజియా చేరారు. ఆయన గమ్యస్థానం భద్ర. నాజియా ఓ మూల మలుపు తిరిగి రహ్కాన్ లోయను దాటారు. ఇది నాజియా మరియు సఫ్రా కనుమ నడుమున గల లోయ. ఇది దాటి సఫ్రా కనుమ, ఆ కనుమ దాటి సఫ్రా లోయ దాపుకు వెళ్ళిపోయారు. అక్కడి నుండే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జుహైనా తెగకు చెందిన ఇద్దరు మనుషుల్ని భద్ర పరిస్థితులేమిటో తెలుసుకుండని పంపించడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు బసిస్ బిన్ ఉమర్ మరియు అద్దీ బిన్ అబిజ్జాక్బాలు. వీరు ఆ వర్తక బిడారం ఆచూకీ తెలుసుకుని రావడానికి బయలుదేరిన వారు. మక్కాలో ప్రమాద ఘంటికలు. మరోపక్క వర్తక బిడారాన్ని రక్షించుకుంటూ వస్తున్న అబూ సుఫియాన్ ఎంతో జాగరూకతను అవలంబిస్తూ కదులుతున్నాడు. మక్కా మార్గం ప్రమాదభూయిష్టమైనదనే విషయం అతనికి బాగా తెలుసు. అందుకని అతను పరిస్థితులను బేరూజు వేసుకోవడానికి వేగులను పంపిస్తున్నాడు.
అతనికి తారసపడుతున్న ఒంటెల బిడారాలను ఆపి పరిస్థితిని ఆకలింపు చేసుకుంటున్నాడు. ఇలా అతనికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచర గణం తన బిడారంపై దాడి చేయడానికి సమాయత్తమవుతున్న విషయం తెలిసిపోయింది. ఇది తెలుసుకున్న వెంటనే అతను జంజం బిన్ అమ్రూ గిఫారి అనే వ్యక్తికి ప్రతిఫలం ముట్టజెప్పి బిడారాన్ని రక్షించమని కురైసులకు కబురు పంపించాడు. జంజం ఎంతో వేగంగా మక్కాకు వచ్చి అరబ్బు సంప్రదాయం ప్రకారం తన ఒంటె ముక్కును కోశాడు. ఒంటె అంబారీని బోర్లించాడు. తన చొక్కా చించుకుని మక్కాలోయలో ఆ ఒంటిపై నిలబడి, ఓ కురైసు వర్గమా, మీ వర్తక బిడారం అబూ సుఫియాన్ వెంట తెస్తున్న మీ వర్తక బిడారంపై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మీరు పొందగలరన్న నమ్మకం నాకు లేదు. రక్షించుకోండి రక్షించుకోండని పెద్ద పెట్టున అరవనారంభించాడు. మక్కావాసుల యుద్ధ సన్నాహాలు. జంజం అరుపులు విన్న మక్కా ప్రజలు పరుగున అక్కడికి చేరారు. వారు పరస్పరం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరులు ఈ బిడారం కూడా ఇబ్నే హజ్రిమీ బిడారం లాంటిది అనుకుని ఉన్నారేమో, కాదు, ఎన్నటికీ కాదు. దైవ సాక్షి, వారికి తెలిసిపోతుంది మా విషయం వేరు అన్నది అని అనుకోనారంభించారు. ఇప్పుడు మక్కాలో మిగిలింది 2 వర్గాలకు చెందిన వారు. ఒక వర్గం యుద్ధం కోసం బయలుదేరే వర్గం, మరొక వర్గం తాను యుద్ధానికి బయలుదేరలేకపోయినప్పటికీ తన వంతుగా ఎవరినో ఒకరిని యుద్ధానికి పంపే ప్రయత్నం చేసే వర్గం. ఇలా దాదాపు అందరూ యుద్ధం కోసం బయలుదేరిన వాళ్ళే. ముఖ్యంగా మక్కా గౌరవనీయుల్లో ఏ ఒక్కడు వెనుకన ఉండిపోలేదు. కేవలం ఒకే ఒక వ్యక్తి అబూ లహబ్. అతను తనకు బదులుగా తన రుణగ్రస్తును కన్ని యుద్ధానికి పంపించిన వ్యక్తి. చుట్టుపట్ల నివసించే అరబ్బు తెగలను కూడా సైన్యంలో భర్తీ చేసుకున్నారు. స్వయంగా కురైస్ తెగల్లో కేవలం ఒక్క తెగ బను అద్దీ తప్ప అందరూ యుద్ధంలో పాల్గొన్నవారే. బను అద్దీకి చెందిన ఏ ఒక్కడు కూడా ఆ యుద్ధంలో పాల్గొనలేదు. మక్కా సైన్య బలం. ప్రారంభంలో వారి సంఖ్య 1300. వారి వెంట 100 600 కవచాలు, లెక్కలేనన్ని ఒంటెలు ఉన్నాయి. సైన్యాధ్యక్షుడు అబూ జహల్ బిన్ హస్సాం, కురైస్కు చెందిన 90 గౌరవనీయులు సైన్యానికి ఆహార సరఫరా బాధ్యతను తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు 9 లేక 10 వంటలు తెగేవి. బను బక్ర తెగల సమస్య. మక్కా సైన్యం బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు వారికి బను బక్ర తెగలతో వైషమ్యాలు ఉన్న విషయం గుర్తుకు వచ్చింది. అందుకని వెనుక నుండి ఈ తెగలు వారిపై దాడి చేస్తాయేమోనన్న భయం పట్టుకుంది. ఇలా వారు 2 అగ్నిగుండాల నడమ మాడిపోతామేమో అని బెంగపడనారంభించారు. సరిగ్గా అదే సమయంలో ఇబ్లిష్ అంటే సైతాను బను కనానా సర్దారు సురాకా బిన్ మాలిక్ బిన్ జహషం ముదులజీ రూపంలో ప్రత్యక్షమై, నేను మీకు మిత్రుణ్ణి,
బను కనానా తెగ మీకు ఏ స్థితిలోనూ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడరని జామీను ఇస్తున్నాను అని అన్నాడు. యుద్ధానికి బయలుదేరిన మక్కా సైన్యం. సురాకా బిన్ మాలిక్ రూపంలో ఉన్న ఇబ్లీసు ఇచ్చిన ఈ హామీతో మక్కా వాసులు బయలుదేరారు. విర్రవీగుతూ ప్రజల ముందు తమ గొప్పతనాన్ని చాటుకుంటూ దైవ మార్గానికి అడ్డుపడుతూ పదునైన ఆయుధాలతో అల్లా మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం అంటే మిడిసిపడుతూ పగ తీర్చుకునే ఉద్దేశంతో పౌరుషం ఆత్మాభిమానం ఉట్టిపడేటట్లు మదీనా వైపునకు బయలుదేరారు. వారి మదిలో ఉన్నదల్లా ఒక్కటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం మరియు ఆయన అనుచరగణం మక్కా వర్తక బిడారాల వైపు కన్ను వేయడానికి ఎలా సాహసించారు అన్నది. ఎట్టకేలకు వీరు అతివేగంగా ఉత్తర దిశగా బద్ర వైపునకు వెడుతున్నారు. ఉస్మాన్ మరియు ఖుదైద్ లోయను దాటి హుజ్ఫా చేరుకున్న తర్వాత అబూ సుఫియాన్ పంపిన వార్త అందింది వారికి. ఏ బిడారాన్నైతే ఏ ధనాన్నైతే మీ మంది మార్బలంతో రక్షించడానికి బయలుదేరారో అల్లా దాన్ని రక్షించాడని కాబట్టి వెనక్కు తిరిగి వచ్చేయమన్నదే ఆ వార్త సారాంశం. ప్రమాదం నుండి బయటపడిన వర్తక బిడారం. అబూ సుఫియాన్ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాడో ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సిరియా నుండి బయలుదేరి అతను రహదారిపై ప్రయాణం సాగిస్తున్నాడే గాని ఎంతో మెలకువతో వ్యవహరిస్తున్నాడు. సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. బద్ర సమీపానికి వచ్చిన తర్వాత తన బిడారాన్ని ఆపి ముందుకు వెళ్లి మజ్దీ బిన్ అమ్రును కలిసి మదీనా సైనిక దళం గురించి ఆరా తీశాడు. మజ్దీ మాత్రం తాను అసాధారణమైన విషయం ఏదీ కనుగొనలేదని చెబుతూ ఇద్దరు ఉష్టారోహుల్ని మాత్రం చూడడం తటస్థించిందని ఫలానా మట్టి దిబ్బ దగ్గర ఆగారని తమ తోలు సంచుల్లో నీరు నింపుకొని వెళ్లారని చెప్పాడు. ఇది విన్న అబూ సుఫియాన్ పరుగున అక్కడికి వెళ్లాడు. వారి ఒంటెల పెంటికల్ని తీసి తృంచి చూశాడు. అందు అతనికి ఖర్జూరపు గింజ ఒకటి అగుపడింది. ఇంకేముంది, అతను బెదిరిపోతూ దైవ సాక్షి, ఇది ఎస్రిబ్కు సంబంధించిన మేత అంటూ అతి శీఘ్రంగా బిడారం వైపునకు పరుగుదీశాడు. దాన్ని పశ్చిమ దిశ వైపునకు మళ్లించి సముద్ర తీరం వైపునకు నడిపించాడు. బద్ర నుండి వెళ్లే బిడార మార్గాన్ని ఎడమ వైపున వదిలి ముందుకు సాగాడు. ఇలా తన బిడారాన్ని మదీనా సైన్యం చేతిలో పడకుండా కాపాడుకోగలిగాడు. వెంటనే తాను క్షేమంగా తప్పించుకున్న వార్తను మక్కా సైన్యానికి పంపించడం జరిగింది. ఆ వార్త హుజ్ఫాలో ఉన్న ఆ సైన్యానికి అందింది. మక్కా సైన్యంలో ఏర్పడిన చీలిక వెనక్కు మరలే యత్నం. ఈ వార్త విన్న మక్కా సైన్యం వెనక్కు మరలడానికి సిద్ధపడింది. కానీ కురైస్కు చెందిన ముస్కర నాయకుడు అబూ జహల్ లేచి, దైవ సాక్షి, మనం వెనక్కు మరలడానికి వీల్లేదు. బద్ర మైదానానికి వెళ్లి అక్కడ 3 రోజుల వరకు వేచి చూస్తూ ఒంటెలను బిజా చేసి విందు ఆరగిద్దాం. సారాయి త్రాగుతూ నాట్యకత్తెల నాట్యాన్ని తిలకిద్దాం. అరేబియా మొత్తం మన ఈ ప్రయాణం గురించి వేణోళ్ళ పొగడాలి.
ఇలా వారిపై మన ప్రభావం పడాలి అని బీరాలు పలికాడు. అయితే అబూ జహల్ చేసిన ప్రసంగానికి భిన్నంగా అక్కస్ బిన్ సురైక్ అనేవాడు లేదు, మనం వెనక్కు మళ్ళడంలోనే శ్రేయం ఉందని సలహానిచ్చాడు. అయినా అతని మాటలు వారి చెవులకెక్కలేదు. అందుకని అతడు బను జహ్రా తెగను వెంట పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అతను బను జహ్రా తెగకు మిత్రపక్షం వాడు. అంతేకాదు, బను జహ్రా సైన్యానికి సర్దారు కూడా. ఈ బను జహ్రా సైన్యం మొత్తం దాదాపు 300 మంది. వీరిలో ఏ ఒక్కడు బద్రి యుద్ధంలో పాల్గొనలేదు. ఆ తర్వాత బను జహ్రా తెగవారు అక్కస్ బిన్ సురైక్ తీసుకున్న నిర్ణయానికి సంబరపడిపోయి అతన్ని ఎంతో గౌరవిస్తూ అతన్ని విధేయించనారంభించారు. బను జహ్రయే కాకుండా బను హాసిం తెగవారు కూడా వెనక్కు మల్లుదామని నిర్ణయించుకున్నారు. గాని అబూ జహల్ ఎంతో కఠినంగా ప్రవర్తిస్తూ మేము వెనక్కు మళ్ళేంత వరకు ఈ వర్గం మమ్మల్ని వీడిపోవడానికి వీల్లేదని పట్టుబట్టాడు. మొత్తానికి మక్కా సైన్యం తన ప్రయాణాన్ని కొనసాగించింది. బను జహ్రా యోధులు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వారి సైనికుల సంఖ్య 1000గానే ఉండిపోయింది. వీరు బద్రు వైపునకు చొచ్చుకొని పోతున్నారు. బద్రు దాపుకు చేరి వారు ఓ చిన్న మట్టి దిబ్బ వెనుక ఆగిపోయారు. ఈ మట్టి తిన్నే బద్రలోయ పక్కన దాని దక్షిణ ముఖద్వారం వద్ద ఉంది. ఇస్లామీయ సైన్యానికి ఎదురైన సంక్లిష్ట పరిస్థితి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఉన్న జఫ్రాన్ లోయ గుండా వెడుతున్నారో లేదో, మదీనా నుండి వర్తక బిడారం మరియు అటు మక్కా నుండి వస్తున్న సైన్యం గురించి వర్తమానం అందింది. ఈ వర్తమానాన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఇక ఓ భీకర పోరాటం తప్పదనే నిర్ణయానికి వచ్చారాయన. ఇప్పుడు ధైర్య సాహసాలు తెగింపును ప్రదర్శించవలసిన సమయం ఆసన్నమైందని తలిచారు. ఒకవేళ మక్కా సైన్యాన్ని తమ ప్రాంతంలో ఇష్టమొచ్చినట్లు సంచరించడానికి వీలు కల్పిస్తే కురైసుల ఆత్మబలం మరింత పెరిగిపోవచ్చు, వారి రాజకీయ పెత్తనం పరిధి మరింత విస్తరించవచ్చు, ముస్లిముల సందేశ ప్రచార పిలుపు మందగించి బలహీనపడవచ్చు. ఆ తర్వాత ఇస్లామీయ సందేశాన్ని ఎవరూ పట్టించుకోకుండా ఇస్లాం అంటే గిట్టని ప్రతి వాడు ముస్లిములపై పెత్తనం చెలాయించే ప్రయత్నము చేయవచ్చు. ఇదంతా ఒక ఎత్తైతే మక్కా సైన్యం మదీనా వైపునకు పురోగమించదు అనే గ్యారంటీ ఏమిటి? ఈ సైనిక చర్యను మదీనా వరకు పొడిగించి ముస్లింలను వారి ఇండ్లలో చొరబడి హతమార్చే ప్రయత్నం చేయదనే పూచి ఏమిటి? అవును, ఒకవేళ మదీనా సైన్యం తరపున ఏ ఒక్క పొరపాటు జరిగినా ఇదంతా సాధ్యమే. అలా జరగకపోయినా సరే ఇప్పటి వరకు మదీనా ముస్లిముల పేరు చెప్పగానే దిగులు పడిపోయే పరిస్థితికి వారి ఖ్యాతికి దెబ్బ తగలవచ్చును కూడా.
సలహా సంఘం సమావేశం. పరిస్థితులు ఇలా హఠాత్తుగా మారిపోయినందున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఉన్నత సైనిక సలహా సంఘాన్ని సమావేశపరిచారు. ఈ సమావేశంలో ఎదురైన పరిస్థితిని గురించి వివరించి వారి సలహాలను అడిగారు. ఈ సందర్భంలో ముస్లింలోని ఓ వర్గం భీకర యుద్ధం మాట వినగానే కంపించిపోయింది. వారి గుండెలు గడగడలాడాయి. వారి ఈ పరిస్థితిని వివరిస్తూ దివ్య గ్రంథం ఇలా అంటుంది, నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుండి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలో ఒక వర్గం వారికి ఇది ఇష్టంగా లేదు. వారు ఈ సత్యం విషయంలో నీతో ఘర్షణ పడ్డారు. అది వాస్తవానికి సత్యం పూర్తిగా రుజువైపోయింది. వారి పరిస్థితి తమ కళ్ళ ముందే తాము మృత్యువు వైపునకు తరమబడే వారి మాదిరిగా ఉంది. కానీ సైన్యాధ్యక్షుల విషయానికి వస్తే వీరిలో హజ్రత్ అబూబక్ర రజీ లేచి నిలబడి ఎంతో సమంజసమైన మాట పలికారు. ఆ తర్వాత హజ్రత్ ఉమర్ రజీ లేచారు. ఆయన కూడా మేలైన పలుకులే పలికారు. ఆ తర్వాత హజ్రత్ మిగ్దాద్ బిన్ అమ్రు రజీ లేచి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం, అల్లా తమకు ఏ మార్గమైతే చూపించాడో ఆ మార్గం పైనే మీరు నడవాలి, మేము మీ వెంటే ఉంటాము. దైవ సాక్షి, మేము హజ్రత్ మూసా దైవ ప్రవక్త అలైహిస్సలాంతో బనీ ఇజ్రాయేలు ప్రజలు, ఓ మూసా నీవు నీ ప్రభువు ఉభయులు పోయి పోరాడండి, మేము ఇక్కడే కూర్చొని ఉంటాము అని పలికినట్లు పలకము. మేము చెప్పేదల్లా మీరు మీ ప్రభువు ఉభయులు వెళ్ళి పోరాడండి, మేము కూడా మీ వెంటే ఉండి పోరాడుతాం. తమరిని సల్లల్లాహు అలైహి వసలాం సత్యంతో ప్రవింపజేసిన ఆ అల్లా సాక్షి, ఒకవేళ మీరు మిమ్మల్ని బర్కే గిమాద్ వరకు తీసుకువెళ్ళి నా మేము దారంతా పోరాడుతూనే మీ వెంట అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధమే. వారి మాటలు విన్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారిని దీవించండి, వారి కొరకు దువా చేయడం జరిగింది. ఆ ముగ్గురు కమాండర్లు ముహజిర్లే. వీరి సంఖ్య ఆ సైన్యంలో తక్కువ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం అన్సార్ల సలహా కూడా తెలుసుకోదలిచారు, ఎందుకంటే వారి సంఖ్య అధికం. యుద్ధం అసలు భారం వారి భుజస్కంధాలపైనే పడనుంది. బైతే అక్బా ప్రకారం వారి మదీనా నుండి బయటకు వచ్చి యుద్ధం చేయాలని లేదు. అందుకని ఆయన ఆ ముగ్గురు సర్దారుల మాటలు విన్న తర్వాత, ప్రజలారా మీరు కూడా నాకు సలహా ఎందుకు ఇవ్వరు అని అడిగారు. అందుకు అన్సారుల నోట కూడా ఏదైనా వినదలుచుకున్నారు ఆయన. ఆ విషయాన్ని అన్సారులకు చెందిన కమాండరు ధ్వజవాహకుడు అయిన హజ్రత్ సహద్ బిన్ మువాజ్ గుర్తించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాంతో, దైవ సాక్షి, ఓ దైవ ప్రవక్త, బహుశా తమరు మా సలహా ఏమిటో తెలుసుకోదలుచుకుంటున్నారా అని అడగగా అవును అని బదులిచ్చారు ఆయన. అయితే వినండి, మేమైతే మిమ్మల్ని విశ్వసించాము,
మిమ్మల్ని ద్రోహపరిచాము. మీరు తెచ్చినదంతా సత్యమని సాక్ష్యం ఇచ్చాము. దానిపై మిమ్మల్ని విధేయిస్తామని, మీ మాటలను జవదాటమని ప్రమాణం కూడా చేశాము. కాబట్టి ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అనుకున్న దాని ప్రకారమే కానివ్వండి. మిమ్మల్ని సత్యంతో ప్రవింపజేసిన ఆ అల్లా సాక్షిగా చెబుతున్నాను. మీరే గనక మమ్మల్ని తీసుకుని సముద్రంలో దూకదల్చుకుంటే దూకేయండి, మాకు చెందిన ఒక్క మనిషి కూడా వెనక్కు అడుగు వేయడు. రేపు మా శత్రువులతో ఢీకొనదలిస్తే దానికి మేము వెనుకంజ వేసే వారము కాము. మేము యుద్ధ వీరులం, రుణశూరులం. బహుశా అల్లా మీకు మా యుద్ధ కౌశలం ఏమిటో చూపించదలిచాడేమో. అప్పుడు చూద్దురు గాని మా ప్రతాపం, మీ కళ్ళు చల్లబడగలవు, అల్లా శుభం కలిగించుగాక అని తమ నిర్ణయాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎరుకపరిచారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, హజరత్ సహద్ బిన్ ముజ్ రజి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా విన్నవించుకున్నారు, బహుశా మీకు అన్సారులు మదీనాలో మాత్రమే సహాయపడతారేమోనని శంక ఉండి ఉంటుంది. అందుకనే నేను అన్సారుల తరఫున చెబుతున్నాను, తమరు మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళినా, మరెవరితో సంబంధాలు పెట్టుకున్నా, మేము మాత్రం మీతోనే ఉంటాము. మా ధన సంపద నుండి తమరు ఏది తీసుకున్నా, ఇంకొకరికి ఏది ఇచ్చినా అది మాకు ఇష్టమైన కార్యమే అవుతుంది. ఈ వ్యవహారంలో మీ తీర్పే మాకు శిరోధారి, మేము దాన్ని విధేయిస్తాం. దైవ సాక్షి, మీరు ముందుకు అడుగు వేస్తే బర్కే గిమాద్ వరకు వెళ్ళినా మేము మీ వెంటే ఉంటాం. ఒకవేళ మీరు మమ్మల్ని తీసుకుని సముద్రంలో దూకదలుచుకున్నా, మీ వెంట సముద్రంలో దూకడానికి సిద్ధంగా ఉన్నాం. హజరత్ సాద్ రజీ గారి ఈ మాటలు విన్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముఖారవిందం ఆనందంతో వికసించింది. ఇక పదండి, సంతోషంగా ముందుకు అడుగేయండి. అల్లా నాకు రెండు వర్గాల్లో నుండి ఒక వర్గం గురించి వాగ్దానం చేశాడు. అల్లా సాక్షి, ఇప్పుడు నాకు జాతి బధ్యస్థలాలు అగుపడుతున్నాయి అని సెలవిచ్చారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లామీయ సైనిక దళం సాగించిన మిగతా ప్రయాణం. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జఫ్రాన్ దాటి అసాఫరుగా ప్రఖ్యాతిగాంచిన కొన్ని కొండ మలుపులు తిరిగి వీత్ పేరు గల గ్రామ ప్రాంతానికి చేరారు. అక్కడ నుండి హానాన్ పేరు గల ఎత్తైన దిబ్బను కుడిపక్కగా వదులుతూ బద్ర చేరారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. యూదులతో జరిగిన ఒప్పందం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ తర్వాత ముస్లిముల మధ్య విశ్వాసం, రాజకీయం, సమైక్యతల ద్వారా ఇస్లామీయ సమాజ పునాదుల్ని పటిష్టపరిచిన తర్వాత ముస్లిమేతరులతో తమ సంబంధాలను దృఢపరచుకోవడం వైపునకు దృష్టిని మళ్లించారు. ఈ విషయంలో ఆయన ధ్యేయం మానవాళి అంతా శుభశాంతుల్ని ఆస్వాదించాలన్నదే. దానికి తోడు మదీనా, దాని పరిసర ప్రాంతాలన్నీ
ఒక సమాఖ్యగా ఏర్పడాలన్నదే. కాబట్టి ఆయన సల్లల్లాహు అలైహి వసలం విశాల హృదయంతో అనాగరిక విద్వేషపూరిత వైషమ్యభరిత ప్రపంచం ఇప్పటి వరకు ఊహించలేనటువంటి చట్టాలతో ఓ కొత్త సంవిధానాన్ని ప్రవేశపెట్టారు. మదీనా పురానికి పొరుగున ఉన్నవారు యూదులు అన్న విషయం మనం ఇదివరకే తెలుసుకున్నాం. వీరు రహస్యంగా ముస్లిముల ఎడల శత్రుత్వ భావం కలిగి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఘర్షణకు గాని కుతంత్రాలకు గాని పాల్పడలేదు. అందుకని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారితో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో వారికి వారి మతం ధన ప్రాణాలకు పూర్తి స్వాతంత్రం ఇవ్వడం జరిగిందే తప్ప వారి ఎడల శత్రుత్వం వహిస్తూ వారిని దేశ బహిష్కరణకు గురి చేయడం గాని వారి ఆస్తిపాస్తులను జప్తు చేసుకోవడం గాని విద్వేషభరితమైన రాజకీయం నడపడం గాని చేయలేదు. ముస్లిములకు నడుమ జరిగిన ఒప్పందం లాంటిదే ఆ ఒప్పందం కూడా. ఇప్పుడు ఆ ఒప్పందంలోని ప్రధాన షరతులు ఏవో చర్చించుకుందాం. ఒప్పందంలోని ముఖ్యాంశాలు: ఒకటి, బను ఔఫ్ కు సంబంధించిన యూదులు ముస్లిములతో కలిసిపోయి ఒకే సమాజంగా ఉంటారు. యూదులు తమ ధర్మం పైన, ముస్లిములు ఇస్లాం ధర్మం పైన స్వతంత్రంగా నడుచుకోవచ్చు. అది యూదులు ముస్లిములు మరియు వారి బానిసలు మరియు సంబంధికులు హక్కు. బను ఆఫ్ తెగే కాకుండా మిగతా యూదుల హక్కులు కూడా ఇలాగే ఉంటాయి. యూదులు ముస్లిములు వారి వారి ధనాన్ని వారి ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకునేందుకు బాధ్యులు. మూడు, ఏ శక్తి అయినా ఈ ఒప్పందంలోని ఓ వర్గంతో యుద్ధానికి పాల్పడితే దానికి వ్యతిరేకంగా వీరు ఉభయులు కలిసి యుద్ధం చేయాల్సి ఉంటుంది. నాలుగు, ఈ ఒప్పందానికి సంబంధించిన ఉభయ వర్గాలు తమ పరస్పర సంబంధాలను సదాచారం సుహృద్భావం మరియు ప్రయోజనాల ప్రాతిపదికపై ఏర్పరచుకోవలసి ఉంటుందే తప్ప దుర్మార్గం మరియు పాపాల ప్రాతిపదికపై కాదు. ఐదు, ఏ వ్యక్తిని మిత్రపక్షం కారణంగా నేరస్తునిగా నిలబెట్టడానికి వీల్లేదు. ఆరు, పీడితునికి సహాయం అందించడం జరుగుతుంది. ఏడు, యుద్ధం కొనసాగే వరకు యూదులు కూడా ముస్లిములకు తోడు ఆ యుద్ధానికి అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఎనిమిది, ఈ ఒప్పందంలోని ప్రతి వర్గానికి సంబంధించిన వారు మదీనాలో కలహాలను రేపడం, రక్తపాతాన్ని సృష్టించడం హరాం, అంటే నిషిద్ధం. తొమ్మిది, ఈ ఉభయ వర్గాల నడుమ కలహాలను సృష్టించే మనస్పర్ధలు ఏవైనా, ప్రస్తుతం లేనటువంటి కొత్త పరిస్థితి ఏదైనా ఉత్పన్నమైతే దాని తీర్పు అల్లా మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మాత్రమే ఇవ్వగలరు. కురైషులకు పది, కురైషులకు వారి సహాయకులకు ఎలాంటి రక్షణ కల్పించడం జరగదు. పదకొండు, ఎవరైనా యస్రిబు పైకి దండెత్తి వస్తే వారిని అందరూ కలిసి ఎదుర్కొంటారు. ప్రతి ఒక్క పక్షము తన తన పరిసరాలను సంరక్షించుకునే బాధ్యతలను కలిగి ఉంటుంది. పన్నెండు, ఈ ఒప్పందం ఏ నేరస్తుడు మరే దౌర్జన్యపరుడు విషయంలో అడ్డుగా నిలవదు. ఈ ఒప్పందం జరిగిన తర్వాత మదీనా మరియు దాని పరిసర ప్రాంతాలు సురక్షితమైన పాలన క్రిందికి వచ్చేశాయి. ఈ ప్రభుత్వ రాజధాని మదీనాగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం
ఆ ప్రభుత్వానికి పాలకులుగా నియమితులయ్యారు. ఈ ప్రభుత్వ ఆదేశాలు అధికారం పూర్తిగా ముస్లిములదే. ఇలా మదీనా నగరం ఇస్లాంకు రాజధానిగా మారిపోయింది. శాంతి సౌభాగ్యాల పరిధిని మరింత విస్తరింపజేసేందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆపై ఇతర తెగలతో పరిస్థితులకు అనుగుణంగా ఇలాంటి ఒప్పందాలనే చేసుకోవడం జరిగింది. వీటిలో కొన్నింటి ప్రస్తావన మునుముందు చెప్పుకోవడం జరుగుతుంది. సాయుధ పోరాటాలు. హిజ్రత్ అనంతరం కురైసులు పన్నెండు కుట్రలు, కుతంత్రాలు, అబ్దుల్లా బిన్ ఉబైతో జరిగిన సంప్రదింపులు, మక్కా దైవతిరస్కారులు ముస్లిములపై జరిపిన హింసా దౌర్జన్యాలెలాంటివో ముస్లిములు హిజ్రత్ చేసి మదీనాకు తరలి వచ్చేటప్పుడు వారికి వ్యతిరేకంగా జరిపిన అక్రమాలు, హిజ్రత్ చేసినందుకు గాను ముస్లిముల ఆస్తిపాస్తులు హస్తగతం చేసుకున్న తీరు వగైరాల గురించి మనం ఇదివరకే చదువుకుని ఉన్నాం. కానీ ఇప్పుడు వారి ఆగడాలు ఇంకా సమసిపోలేదు. వారు తమ రాక్షస ప్రవృత్తిని ఇంకా వదలలేకపోయారు. పైగా ముస్లిములు వారి పట్టు నుండి జారిపోయినందున వారి ఆగ్రహం మరింత పెచ్చు పెరిగిపోయింది. ముస్లిములకు మదీనాలో ఓ ప్రశాంతమైన నెలవు లభ్యమైందని తెలిసి అగ్గి మీద గుగ్గిలమైపోయారు. అందుకని వారు అబ్దుల్లా బిన్ ఉబైను, అతను ఇంకా బాహాటంగా బహుదైవారాధకుడుగానే ఉన్నాడు, అన్సార్ నాయకత్వం కోసం ఎన్నుకోబడిన వ్యక్తిగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు రాకపోయినట్లయితే అన్సారులు అతనినే తమ రాజుగా నియమించుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారన్న విషయం కురైసులకు బాగా తెలుసు. గనుక అతని పలుకుబడిని స్థాయిని దృష్టిలో పెట్టుకుని అతనికి ఓ బెదిరింపు లేఖను పంపించారు. ఆ లేఖలో అబ్దుల్లా బిన్ ఉబైను అతని బహుదైవారాధక అనుయాయులను సంబోధిస్తూ, మీరు మా మనిషికి శరణమిచ్చి ఉన్నారు, అందుకని మేము అల్లాపై ప్రమాణం చేసి చెబుతున్నాం, మీరు అతనితో యుద్ధం అన్నా చేయండి, లేదా అతన్ని మదీనా నుండి వెళ్ళగొట్టనన్నా వెళ్ళగొట్టండి, అలా కాని పక్షంలో మేము మా పూర్తి బలంతో మీపై దాడి చేసి మీ యోధులనందరినీ సంహరించేస్తాం, మీ స్త్రీల మానాన్ని శీలాన్ని కూడా కొల్లగొడతాం, జాగ్రత్త అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ఈ లేఖ అంది అందగానే అబ్దుల్లా బిన్ ఉబై తన బహుదైవారాధక మిత్రులందరినీ కురైసుల ఆదేశాలను పాటించడానికి సమావేశపరిచాడు. ఈ విషయంలో అతను తొందరపడడానికి కారణం లేకపోలేదు. అదేమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని నుండి అధికారాన్ని రాచరికాన్ని లాక్కున్నందున అతని మనస్సులో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల విద్వేషం బాగా పెరిగిపోయి ఉంది. అతనికి ఈ లేఖ అందడంతోనే అతను అతని అనుయాయులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో యుద్ధం చేయడానికి సమాయత్తమయ్యారు. ఈ విషయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియగానే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి, కురైసులు చేసిన బెదిరింపుకు మీరు అతిగా ప్రభావితులై ఉన్నారట్లుంది, మీరు మిమ్మల్ని నష్టపెట్టదలుచుకుంటే చెప్పండి, కురైసు మాత్రం మీకు అంత నష్టం కలిగించలేరు, మీరు మీ కుమారులతో సోదరులతో పోరాడదలుచుకున్నారా అని చెప్పారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ మాటలు విని
బహుదైవారాధకులంతా తిరిగి వెళ్ళిపోయారు. అబ్దుల్లా బిన్ ఉబై అప్పుడైతే యుద్ధానికి సంబంధించిన ఆలోచనను మానుకున్నాడు. అతని అనుయాయులు బెదిరిపోయారు. విషయం వారికి అర్థమైంది కనుక అతను మిన్నకుండిపోయాడు. అయితే ఖురైసులతో అతని రహస్య మంతనాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. అతను ముస్లిములు మరియు బహుదైవారాధకుల నడుమ చిచ్చుపెట్టే ఏ అవకాశాన్ని చేజారకుండా జాగ్రత్త పడనారంభించాడు. దీనికి గాను అతను యూదులతో కూడా ఈ విషయంలో సహాయం పొందడానికి మంతనాలను సాగిస్తూనే ఉన్నాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వివేచన ఉన్నట్లుండి రగిలే చిచ్చును ఆర్పివేస్తూ ఉండేది. ముస్లిములను మస్జిదే హరాంలో ప్రవేశించకుండా అడ్డుకోవడం. ఆ కాలంలోనే హజ్రత్ సహద్ బిన్ ముఆజ్ రజీ ఉమ్రా చేయడానికి మక్కాకు వెళ్లారు. ఆయన ఉమయ్యా బిన్ కల్ఫ్కు అతిథిగా ఉండి అతనితో, నేను కాబా గృహ ప్రదక్షిణ చేసుకోవడానికి ఖాళీగా ఉన్న సమయం ఏదో చెప్పమని అడిగారు. ఉమయ్య ఆయన్ను మధ్యాహ్నం సమయంలో వెంటబెట్టుకుని బయలుదేరగా మార్గంలో అబూ జహల్ కలిశాడు. అతను ఉమయ్యను సంబోధిస్తూ, అబూ సుఫ్వాన్, నీ వెంట ఉన్న వ్యక్తి ఎవరు అని అడిగాడు. జవాబుగా ఉమయ్య ఈయన సహద్ అని పరిచయం చేశాడు. అప్పుడు అతను సహద్ను ఉద్దేశించి, ఓహో, నీవు ఎంత తీరిగ్గా కావా గృహం తవాఫ్ చేస్తున్నావే, మిమ్మల్ని ధర్మభ్రష్టులు వారి రక్షణలో తీసుకున్నారు కదా, మీరు వారికి సహాయపడతామని బీరాలు కూడా పలుకుతున్నారట, విను దైవ సాక్షి, నీవే గనక అబూ సఫ్వాన్ వెంట ఉండి ఉండకపోతే నీ ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లేవాడవు కావు అన్నాడు. ఇది విన్న హజ్రత్ సహద్ రజీకు కోపం వచ్చి, నీవు కూడా బాగా విను దైవ సాక్షి, నీవే గనక నన్ను ఈ తవాఫ్ చేయకుండా అడ్డుకున్నావో నేను కూడా నీ దృష్టిలో అంతకంటే విలువైన దాని నుండి అడ్డుకోగలను. అంటే మదీనా వాసుల దాపు నుండి వెళ్ళే నీ వర్తక బిడారాన్ని మార్గం నుండి అన్నమాట అని బదిలిచ్చారు. ముహజిర్లకు ఖురైసుల బెదిరింపు. ఆ పెద్దప ఖురైస్ ముస్లింల వద్దకు, మీరు మక్కా నుండి తప్పించుకుని బయటపడ్డారని గర్వపడకండి, మేము యస్రిబుకు చేరి మిమ్మల్ని సర్వనాశనం చేస్తాం అనే బెదిరింపును పంపించారు. ఇది కేవలం ఒక బెదిరింపే కాదు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఖురైస్ ఎత్తుగడలు దురాలోచనల గురించి పూర్తిగా తెలిసిన పిమ్మట ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిపూట నిద్రించేవారు కారు. సహాబా రజీ గారి పహారాలో ఉండేవారు. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం గ్రంథంలో హజరత్ ఆయిషా రజీ గారి ఉల్లేఖనం ప్రకారం, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు అరుదించిన తర్వాత ఓ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉన్నారు. నా సహాబాల్లో ఎవరైనా ఈ రాత్రి నా వద్ద పహారా కాస్తే ఎంత బాగుండును అని కూడా అన్నారు. అంతలోనే ఆయుధాల చప్పుళ్ళు వినరాగా ఎవరు అని అడిగారు. నేను సహద్ బిన్ అబి వికాస్ను దైవ ప్రవక్త అని సమాధానం వచ్చింది. ఎందుకు వచ్చినట్లు అని అడిగారాయన సల్లల్లాహు అలైహి వసల్లం. నా మనసులో మీ గురించి ప్రమాద శంక ఉత్పన్నమైంది, అందుకని నేను పహారా కాయడానికి వచ్చాను అని బదిలిచ్చారాయన. ఇది విన్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
ఆయన్ను దీవించి నిశ్చింతగా నిద్రపోయారు. ఈ వివరాలు కొన్ని రాత్రుల వరకే పరిమితం కాలేదన్న విషయం గమనార్హం. ఈ పహారాలు శాశ్వతంగా ఉండేవి. ఓ రాత్రి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్న చోట పహారా కాయడం జరుగుతోంది. అప్పుడు అల్లా మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాడు అనే దివ్యవాణి అవతరించింది. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల బయటకు తీసి, ప్రజలారా వెనక్కు వెళ్ళిపోండి, అల్లా నన్ను రక్షించే బాధ్యత తీసుకున్నాడు అన్నారు. ఈ ప్రమాదం కేవలం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారొక్కరి మట్టుకే పరిమితంగా లేదు, ముస్లిములందరికీ ప్రమాద శంక ఉండింది. హజ్రత్ ఉబై బిన్ కహబ్ రజీ గారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అనుచరులు మదీనాకు అరుదించిన తర్వాత అనుసారులు వారికి తమ వద్ద రక్షణ కల్పించినప్పటి నుంచి పూర్తి అరేబియా ద్వీపకల్పమే సంఘటితంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎదురు నిలిచింది. అందుకని వారు ఆయుధాలు లేకుండా రాత్రి గడపడం గానీ నిరాయుధులుగా తిరగడం గానీ చేయలేదు. యుద్ధం అనుమతి. మదీనాలో ముస్లిముల మనుగడకే సవాలుగా నిలుచున్న ఆ విషమ గడియల్లోనే అల్లా ముస్లిములకు యుద్ధం చేసే అనుమతిని ఇచ్చాడు. కానీ ఆ యుద్ధం వారిపై విధిగా చేయడం జరగలేదు. ఈ సందర్భంలో అల్లా ఆదేశాలు ఏవైతే అవతరించాయో అవి ఇలాగున్నాయి. ఎవరితోనైతే యుద్ధం కొనసాగుతోందో వారికి కూడా యుద్ధం చేసే అనుమతి ఇవ్వబడింది. ఎందుకంటే వారు పీడితులు, నిశ్చయంగా అల్లా వారిని ఆదుకోవడానికి సమర్థుడు. ఆ తర్వాత ఈ ఆయత్తులకు సంబంధించినవే మరికొన్ని ఆయత్తులు అవతరించాయి. వాటిలో ఈ అనుమతి కేవలం యుద్ధానికి బదులు యుద్ధమే కాకుండా అసత్యాన్ని తుదముట్టించి అల్లా చిహ్నాలను నెలకొల్పడం అని చెప్పడం జరిగింది. మేము గనక వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే వారు నమాజ్ స్థాపిస్తారు, జకాత్ ఇస్తారు, మంచిని చేయమని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి నిరోధిస్తారు. సకల వ్యవహారాల అంతిమ నిర్ణయం అల్లా చేతులలో ఉంది. ఈ అనుమతి హిజ్రత్ తర్వాత మదీనాలో అవతరించిన అనుమతి, మక్కాలో కాదు అన్న విషయం ఇట్టే అర్థం అవుతోంది. అయితే దాని అవతరణ కాలం ఖచ్చితంగా చెప్పలేకుండా ఉన్నాం. యుద్ధం చేసే అనుమతి అయితే అవతరించింది, కానీ ఏ పరిస్థితుల్లో ఈ అనుమతి అవతరించిందో ఆ పరిస్థితి ఖురైష్ యొక్క హద్దులు మీరి ప్రవర్తించే ప్రవర్తన వల్ల ఉత్పన్నమైంది. అందుకని ముస్లిములు తమ అధికార పరిధిని ఖురైషులు ప్రయాణించే వ్యాపార మార్గం వరకు విస్తరింపజేయాలన్నది వివేచనతో కూడిన విషయం. ఈ మార్గం మక్కా నుంచి సిరియాకు వెళ్లే మార్గం. కాబట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అధికార విస్తరణ కోసం రెండు ప్రణాళికల్ని సిద్ధం చేశారు. ఒకటి, ఏ తెగలైతే ఈ వ్యాపార రహదారికి ఇరుపక్కలు లేదా ఈ మార్గం నుండి మదీనా వరకు వ్యాపించి ఉన్న భూభాగంలో నివసిస్తున్న తెగలతో మిత్రత్వం, సహాయ సహకారాలు మరియు నిర్యుద్ధ ఒడంబడిక చేసుకోవడం. రెండో ప్రణాళిక, ఈ రహదారి పైకి గస్తీ పటాలను పంపించడం. మొదటి ప్రణాళిక విషయంలో గతంలో యూదులతో చేసుకున్న ఒడంబడిక లాంటి ఒడంబడికనే వీరితో చేసుకోవడం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
సైనిక కవాతులు గస్తీలు ప్రారంభించడానికి ముందు జుహ్నియా తెగతో అలాంటి ఒడంబడిక అంటే మిత్రత్వం సహాయ సహకారాలు అందించుకోవడం మరియు నిర్యుద్ధ ఒడంబడికలు అన్న ఒడంబడిక అన్నమాట కుదుర్చుకోవడం జరిగింది. వీరి ఆవాసం 3 మజిలీల్లో అంటే ఒక్కొక్క మజిలీ 45 నుండి 50 మైళ్ళ దూరంలో ఉంది. ఇదే కాకుండా గస్తీ సమయంలో మరికొన్ని తెగలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. సరాయ మరియు గజ్వాలు యుద్ధం చేసే అనుమతి లభించగానే ఈ 2 ప్రణాళికలను అమలు చేయడానికి గాను ముస్లిములు సైనిక గస్తీలను నిర్వహించనారంభించారు. మదీనా పరిసర ప్రాంతాల్లోని మార్గాల్లో ముఖ్యంగా మక్కా నుండి మదీనాకు వచ్చే ప్రధాన రహదారిపై దృష్టిని ఉంచవలసి ఉంది. ఈ మార్గాలపై నివసించే తెగలతో సంధి కూడా కుదుర్చుకోవలసి ఉంది. ఈ సైనిక గస్తీల ముఖోద్వేశం మదీనా పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న బద్దులకు ఆటవిక జాతులకు మరియు వివిధ తెగలకు ముస్లిములు ఇదివరకటిలా బలహీనులు కారు శక్తిని బాగా పుంజుకున్న వర్గమన్న విషయం తెలిసి రావడం. అదే కాకుండా కురైషులు అవలంబిస్తున్న తీవ్రమైన వైఖరికి వారు మునుముందు తీవ్రమైన దుష్పరిణామాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించడం. ఇప్పటికైనా మక్కా కురైసులు తమ వైఖరిని సరిదిద్దుకుని దైవ మార్గంలో ముస్లిములకు అడ్డుగా నిలవకుండా దైవ ప్రచార సందేశాన్ని స్వతంత్రంగా అరేబియాలో విస్తరింపజేసే వీలును కల్పిస్తే వారి ఆర్థిక ఔపాధిక వనరుల్ని రక్షించుకోగలరని దానికి వారు ముస్లిములతో సంధికి దిగిరావాలని చెప్పడం. ఈ ప్రధాన ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని ముస్లిములు తమ సైనిక గస్తీలను అధికం చేయనారంభించారు. ఈ సరాయ మరియు గజ్వాలకు సంబంధించిన వివరాలు టూకీగా ఇవి. 1 సరియా సీఫల్ బహ్ర రంజాన్ నెల హిజ్రీ శకం 1 మార్చి క్రీస్తు శకం 623 అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం హజ్రత్ హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రజీను ఈ సరియాకు నాయకునిగా చేసి 30 మంది ముహజిర్లతో సిరియా నుండి వచ్చే ఈ కురైషుల వర్తక బిడారాన్ని కనుగొనేందుకు పంపించడం జరిగింది. ఆ బిడారంలో 300 మంది వరకు ఉన్నారు. వీరిలో అబూ జహల్ కూడా ఉన్నారు. ముస్లింలు గీజ్ అనే పరిసర ప్రాంతంలో సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆ బిడారం వారికి ఎదురైంది. ఇరుపక్షాలు యుద్ధం కోసం బారులు తీరారు. కానీ జుహైనా తెగకు చెందిన ఓ సర్దారు మజ్దీ బిన్ అమ్రు ఇరుపక్షాలకు మిత్రుడైనందున అతను ప్రయత్నం చేసి ఆ యుద్ధం జరగకుండా ఆపేశాడు. హజ్రత్ హంజా చేతిలో ఉన్న యుద్ధ పతాకం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం తమ చేతుల మీదుగా ఆయనకు ఇచ్చిన మొదటి పతాకం. దాని రంగు తెలుపు. దాన్ని హజ్రత్ అబూ మర్సిద్ కనాజ్ బిన్ హాసిన్ గన్వీ రజీ ఎత్తుకొని ఉన్నారు. సిరియా రాబిక్ సవ్వాల్ మాసం 1వ హిజ్రీ శకం క్రీస్తు శకం ఏప్రిల్ 623
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం హజరత్ అబు ఉబైదా బిన్ హారిస్ బినుల్ ముత్తలిబ్ రజీ గారికి 60 మంది ముహజిర్ల పుష్టారోతుల్నిచ్చి పంపించిన సిరియా అది. రాబిగ్ లోయలో అబు సుఫియాన్ ఎదురుపడ్డాడు. అతని వెంట 200 మంది ఉన్నారప్పుడు. ఇరుపక్షాలు బాణాలు సంధించుకున్నాయి, అంతే తప్ప ఎలాంటి యుద్ధం జరగలేదు. ఈ సిరియాలో మక్కాకు చెందిన 2 వ్యక్తులు ముస్లింలతో వచ్చి కలిసిపోయారు. వారిలో ఒక ఆయన హజ్రత్ బిగ్దాద్ బిన్ అమ్రు అల్ బహ్రనీ రజీ, ఇంకొకరు ఉద్బా బిన్ గుజ్వాన్ రజీ. వీరిరువురు ఇదివరకే ఇస్లాం స్వీకరించారు. ఎలాగో ఓలాగో ముస్లిములతో చేరిపోదామనే ఉద్దేశంతోనే ఈ బిడారం వెంట వచ్చిన వారు. హజ్రత్ అబు ఉబైదా జెండా రంగు కూడా తెలిపే ఇది హజ్రత్ మిస్తహ్ బిన్ అసాసా బిన్ ముత్తలిబ్ బిన్ అబ్దే మునాఫ్ రజీ గారి చేతిలో ఉంది. 3. సిరియా ఖర్రార్ జికాదా హిజ్రీ శకం 1 క్రీస్తు శకం మే 623. ఈ సిరియా అమీర్గా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం హజ్రత్ సహద్ బిన్ అబీ వికాస్ రజీను నియమించారు. వారి వెంట 20 మంది సైనికులున్నారు. వీరిని కూడా ఖురైషుల వర్తక బిడారం ఆచూకీ కోసమే పంపించడం జరిగింది. వెళ్ళేటప్పుడు కర్రర్ దాటి వెళ్ళవద్దని తాకీదు కూడా చేసి పంపించడం జరిగింది. వీరి కాలినడకనే బయలుదేరారు. రాత్రిపూట ప్రయాణిస్తూ పగటిపూట ఎవరి కంటబడకుండా దాగి ఉండేవారు. 5 రోజు ఉదయాన కర్రారుకు చేరినప్పుడు బిడారం 1 రోజు ముందే వెళ్ళిపోయిందని తెలిసింది. ఈ సిరియా పతాకం కూడా తెలుపు రంగుదే. దీన్ని హజ్రత్ మిగ్దాద్ బిన్ అమ్రు రజీ ఎత్తుకుని ఉన్నారు. బిస్మిల్లా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం గారి జీవిత చరిత్ర. 4. గజ్వయే అబ్బోవా లేదా వద్దాన్, అంటే మక్కా మరియు మదీనా నడుమ ఉన్న ప్రదేశం. ఇది రాబిగ్ నుండి మదీనాకు వెళ్లే మార్గంపై 29 మైళ్ళ దూరాన ఉంది. అబు వద్దాన్ అనేది దాని దాపులోనే ఉన్న మరో ప్రదేశం పేరు. గజ్జిదే అబువా లేదా వద్దాన్ సఫర్ హిజ్రుశకం 2 క్రీస్తు శకం ఆగస్టు 623. ఈ సైనిక కార్యంలో 70 మంది ముహజిర్ల వెంట దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం కూడా ఉన్నారు. మదీనా బాధ్యతనంతా ఆయన సల్లల్లాహు అలైహి వసలం హజ్రత్ సహద్ రజీ బిన్ ఉవాదాకు అప్పగించి వెళ్లారు. ఈ ఆపరేషన్ ధ్యేయం మార్గ మధ్యంలోనే ఓ వర్తక బిడారాన్ని అడ్డుకోవడం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వద్దాస్ వరకు వెళ్లినా అది తారసపడలేదు. ఈ గజ్వాలోనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం బను జమ్రాతెగ సర్దారు అమ్రో బిన్ మక్షిజమ్మరితో స్నేహ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఒప్పందం ఇలా రాయబడింది. ఇది జమ్రా కోసం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం తరఫున రాసి ఇచ్చిన పత్రం. వీరు తమ ధన ప్రాణాల విషయంలో నిశ్చింతగా ఉండాలి. వీరిపై ఎవరైనా దాడి చేస్తే వారికి వ్యతిరేకంగా సహాయం చేయడం జరుగుతుంది. అయితే వీరు దైవ ధర్మానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తే తప్ప. ఈ ఒప్పందం శాశ్వతమైన ఒప్పందం.
మా సహాయం కోసం వారిని పిలిచినప్పుడు వారు రావలసి ఉంటుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం స్వయంగా బయలుదేరిన సైనిక ఆపరేషన్ ఇది. 15 రోజుల వరకు మదీనాను వదిలి బయట గడిపి తిరిగి వచ్చారాయన. ఈ సైనిక పటాలం జెండా రంగు తెలుపు. హజ్రత్ హంజా రజీ దాన్ని ఎత్తుకున్నారు. 5 గజ్వయే బువాత్ రబీ ఉల్ అవ్వల్ హిజ్రత్ శకం 2 క్రీస్తు శకం సెప్టెంబరు 623. ఈ పోరాటం కోసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం 200 మంది సహాబా రజీలను తోడుకొని బయలుదేరారు. దీని లక్ష్యం కూడా కురైస్ వర్తక బిడారాన్ని అడ్డుకోవడం. ఈ బిడారంలో ఉమయ్యా బిన్ కల్ఫ్ వెంట కురైసులకు చెందిన 100 మంది మరియు 200 ఒంటెలున్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం రిజ్వా దాపులోని బువాత్ వరకు వెళ్లారు. కానీ అది వారికి తారసపడలేదు. ఈ గజ్వా సందర్భంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మదీనాకు హజ్రత్ సహద్ బిన్ మువాజ్ రజీను అమీరుగా చేసి వెళ్లడం జరిగింది. దీని పతాక వర్ణం కూడా తెలిపే. ఇది హజ్రత్ సహద్ బిన్ అబీ వికాస్ రజీ గారి చేతిలో ఉంది. 6 గజ్వయే సుఫ్వాన్ రబీఉల్ అవ్వల్ హిజ్రత్ శకం 2 క్రీస్తు శకం సెప్టెంబరు 623. ఈ పోరాటానికి వెళ్ళడానికి కారణం జబిన్ జాబిర్ ఫహారి అనే బహుదైవారాధకుడు ఓ చిన్న సైనిక పటాలంతో వచ్చి మదీనా పరిసర పచ్చిక మైదానాల్లో మేస్తున్న కొన్ని పశువుల్ని తోలుకొని వెళ్ళడం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం 70 మంది సహాబా రజీలతో అతన్ని వెంటాడారు. బద్ర దరిదాపులో ఉన్న సఫ్వాన్ లోయ వరకు వెళ్లిన అతడు వారికి దొరకలేదు. ఎలాంటి పోరాటం జరగకుండానే తిరిగి వచ్చారు. ఈ గజ్వాను కొందరు గజ్వయే బద్రే ఊలా మొదటి భద్ర పోరాటంగా అభివర్ణిస్తారు. ఈ గజ్వాకు వెళ్లేటప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మదీనా పాలనా పగ్గాలను జైద్ బిన్ సాబిత్ రజీకు అప్పగించి వెళ్లడం జరిగింది. ఈ గజ్వా పతాకం రంగు తెలుపు. దీన్ని హజ్రత్ అలీ రజీ ఎత్తుకుని ఉన్నారు. గజ్వయే జిల్ ఉషైరా జమాదిల్ ఊలా మరియు జమాదిల్ ఉక్రా మాసాలు హిజ్రత్ శకం 2 క్రీస్తు శకం నవంబరు డిసెంబరు 623. ఈ సైనిక కార్యంలో 150 లేదా 200 మంది ముహజిర్లు పాల్గొన్నారు. అయితే ఈ దండు వెంట వెళ్ళమని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఎవరిని బలవంత పెట్టలేదు. స్వారీ కోసం కేవలం 30 ఒంటెలే ఉన్నాయి. ఈ సైనికులు వంతుల వారీగా వాటిపై స్వారీ చేశారు. ఈ సరియా లక్ష్యం సిరియాకు వెళ్లే ఓ వ్యాపార బిడారం. ఇది మక్కా నుండి బయలుదేరినట్లు దాని వెంట కురైషలకు చెందిన బోలేడు వర్తక సామాగ్రి ఉన్నట్లు తెలిసింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం దాన్ని పట్టుకోవడానికి జుల్ అషైరా వరకు వెళ్ళారు. అప్పటికే బిడారం చేయి దాటిపోయింది. సిరియా నుండి తిరిగి వచ్చేటప్పుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన బిడారమే అది. అయితే దానికి బదులుగా బద్ర యుద్ధం సంభవించింది.
ఈ సైనిక కార్యం కోసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమాదిల్ ఊలా నెల చివరి రోజుల్లో బయలుదేరినట్లు ఇబ్నే ఇసాక్ ఉల్లేఖనం ఉంది. తిరిగి జమాదిల్ ఉక్రాలో తిరిగి వచ్చారు. ఈ కారణంగానే మాసానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం విషయంలో చరిత్రకారుల నడుమ అభిప్రాయ భేదం ఉంది. ఈ గజ్వాలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బను ముద్దలిజ్ వారి మిత్రపక్షాలైన బను జమ్రా తెగలతో నిర్యుద్ధ ఒడంబడికను చేసుకోవడం జరిగింది. ప్రయాణంలో మదీనా బాగోగులను చూడటానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబు సల్మా బిన్ అబ్దుల్ అసద్ మక్జూమి రజీకి బాధ్యతను అప్పజెప్పారు. ఇప్పుడు కూడా ఈ గజ్వా ధ్వజం తెలుపు రంగుది. ఈ పతాకం హజరత్ హంజా రజీ గారి చేతిలో ఉంది. 8 సరియ్యే నక్లా రజబ్ మాసం హిజ్రత్ శకం 2 క్రీస్తు శకం జనవరి 624 ఈ సైనిక కార్యానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబ్దుల్లా బిన్ హజష్ రజీ గారిని నాయకునిగా నియమించి పంపించారు. ఇందు 12 మంది ముహజిర్లే ఉన్నారు. ఇద్దరేసి వ్యక్తులకు ఒక ఒంటె చొప్పున ఉంది. వీరు వాటిపై వంతుల వారీగా ఎక్కి వెళ్లారు. ఈ పటాలం అమీరుకు నాయకుడుకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓ లేఖ అందిస్తూ 2 రోజుల ప్రయాణం చేసిన తర్వాత గాని దీన్ని చదవాలని తాకీదు చేశారు. కనుక 2 రోజుల వరకు ప్రయాణించిన తర్వాత ఆయన ఈ ఉత్తరాన్ని చదివారు. అందు ఇలా రాసి ఉంది, మీరు నా ఈ లేఖను చదివినప్పుడు ముందుకు సాగి మక్కా మరియు తాయఫ్ నడుమగల నక్ల వరకు వెళ్లి ఆగండి. అక్కడ కురైసులకు చెందిన ఓ బిడారం కోసం కాచుకొని ఉండండి. మాకు సమాచారం పంపించండి. దళం నాయకుడు అది చదివి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విదేయిస్తూ తన అనుచరులకు విషయాన్నంతా చెప్పి, నేను మిమ్మల్ని ఎవరిని బలవంతం పెట్టడం లేదు, ఎవరు దైవ మార్గంలో అమరగతి నొందదలచాడో నా వెంట రండి, మరెవరికైతే తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఉందో ఇక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళవచ్చు. ఇక నా విషయానికి వస్తే నేను ముందుకే వెడతాను. ఈ మాటలు విన్న సహచరులంతా ఆయన వెంట సిద్ధపడి గమ్యం వైపునకు బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో సహద్ బిన్ అబీ వికాస్ రజీ మరియు ఇబ్బా బిన్ గజ్వాన్ రజీలు స్వారీ చేసే ఉంటే మాయమైంది. ఈ కారణంగా వీరు వెనుకబడిపోయారు. హజరత్ అబ్దుల్లా బిన్ హజస్ రజీ సుదూర ప్రయాణం సాగించి నక్లా చేరుకున్నారు. అక్కడి నుండి కురైస్కు చెందిన ఓ వర్తక బిడారం ముందుకు కదిలిపోతోంది. ఈ బిడారం వెంట ఎండు ద్రాక్ష తోలు సామాను ఉంది. బిడారం వెంట అబ్దుల్లా బిన్ ముగైరా ఇద్దరు కుమారులు ఉస్మాన్ మరియు నౌఫిల్లు ఉన్నారు. వీరిద్దరు కాకుండా అమ్రు బిన్ హజ్రమి మరియు హాకిం బిన్ కైసాన్ మౌలా ముగైరాలు కూడా ప్రయాణిస్తున్నారు. ముస్లిములు కలిసి పరస్పరం చేయవలసిన కార్యక్రమం గురించి చర్చించుకోనారంభించారు. ఆ రోజు నిషిద్ధ మాసమైన రజబ్ చివరి దినం.
మనం గనక పోరాటంలో పాల్గొంటే నిషిద్ధ మాస పవిత్రతను ఉల్లంఘించినట్లవుతుంది. రాత్రి గడిచే వరకు వేచి చూస్తే వీరు హారం అంటే మక్కా హద్దుల్లోనికి వెళ్ళిపోతారు అని పరిపరి విధాల ఆలోచనలో పడిపోయారు. ఎట్టకేలకు అందరూ కలిసి బిడారంపై దాడి చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందులోని ఓ వ్యక్తి అమ్రుబిన్ హజ్రా మీపై బాణాన్ని వదిలి చంపివేశాడు. మిగతా వారు ఉస్మాన్ మరియు హాకింలను బంధించారు. అయితే నౌఫిల్ మాత్రం పారిపోవడంలో కృతకృత్యుడయ్యాడు. ఆ తర్వాత వీరు ఇద్దరు ఖైదీలు మరియు బిడారంలోని వర్తక సామాగ్రినంతా వెంటబెట్టుకుని మదీనాకు చేరారు. యుద్ధ ధనం నుండి కంస్ ఐదో వంతు తీసి పంచుకున్నారు కూడా. ఇవి ఇస్లామీయ చరిత్రలోని మొదటి కంస్, మొదటి హత్య మరియు మొదటి బందీలు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రవర్తనను నిరసిస్తూ, నేను మిమ్మల్ని హారాం అంటే నిషిద్ధ నెలలో యుద్ధం చేసే ఆదేశం ఇవ్వలేదు. ఖైదీలు మరియు ధన పంపకం గురించి కూడా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు అని అన్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ముస్రిక్కులకు, ముస్లిములు అల్లా నిషిద్ధం చేసిన మాసాలను ధర్మసమ్మతం చేసుకున్నారు అని ప్రచారం చేసే అవకాశం లభించింది. ఈ విషయంలో పెద్ద రాద్ధాంతాన్ని లేవనెత్తారు. చివరికి అల్లా దైవవాణి ద్వారా ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, ముస్లిములు ఏ వైఖరినైతే అవలంబిస్తున్నారో అది ముస్లిములు చేసిన అపచారం కంటే ఎంతో పెద్ద నేరం అని తెలియజేయటం జరిగింది. దివ్యవాణి ఇలా ఉంది: నిషిద్ధ మాసంలో యుద్ధం చేయటాన్ని గురించి ప్రజలు నిన్ను అడుగుతారు, వారికి ఇలా సమాధానం చెప్పు: ఆ మాసంలో యుద్ధం చేయడం మహానేరమే, కానీ అల్లా మార్గంలో అవరోధాలు కల్పించడం, అల్లాను తిరస్కరించడం, అల్లా ఆరాధకులను మస్జిదే హారాంను దర్శించకుండా ఆటంకపరచడం, అందులో ఉండే వారిని బయటకు గెంటి వేయడం అల్లా దృష్టిలో అంతకంటే గొప్ప నేరం. ఇంకా హింస ద్వారా పరధర్మాన్ని అణచడం రక్తపాతం కంటే తీవ్రమైనది. హంతకులుగా ప్రచారం చేయబడుతున్న ముస్లిముల సదాచరణ విషయమై బహుదైవారాధకులు చేస్తున్న రాద్ధాంతానికి అసలు తావే లేదని ఈ ఖురాన్ వాక్యం తేటతెల్లం చేసింది. ఎందుకంటే ఖురైసులు ఇస్లాంకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న వైఖరిలో మరియు వారిపై జరిపే దౌర్జన్య కాండలో ఈ విలువలను ఎప్పుడో తుంగలో త్రొక్కడం జరిగింది. హిజ్రత్ చేసి మదీనాకు వెళ్లిన ముస్లిముల ఆస్తిపాస్తులను జప్తు చేసుకోవడం, ఇస్లాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హతమార్చే ప్రయత్నం చేయడం లాంటి వికృత చేష్టలు మక్కాకు బయట జరిగినవా, ప్రస్తుతం ఈ పరిశుద్ధత అనే ఊహ వారిలో ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చినట్లు, ముస్రిక్కులు ఏ దుష్ప్రచార తుఫానును లేవనెత్తుతున్నారో అది వారికి సిగ్గుచేటైన విషయం. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఇద్దరు ఖైదీలను విడిచిపెట్టేశారు. చనిపోయిన వ్యక్తి తాలూకు రక్త పరిహారాన్ని వారి సంరక్షకులకు అందజేశారు. ఇవి బద్రు యుద్ధానికి పూర్వం జరిగిన సిరియాలు గజ్వాలు.
వీటిలో ఏ ఒక్క పోరాటంలోనూ వినాశనం గాని హత్యలు గాని దోపిడీ గాని జరగలేదు. ఖర్జ్ బిన్ జాబిర్ పహారీ నాయకత్వంలో ముస్రికులే దీనికి పాల్పడ్డారు. కాబట్టి దోపిడీకి ఆరంభం ముస్రికుల వైపు నుండే జరిగింది. ఇంతకు పూర్వం వారు అనేక దౌర్జన్యాలకు పాల్పడి ఉన్న విషయం కూడా మనకు తెలుసు. ఇటు సరియా అబ్దుల్లా బిన్ హాజస్ సంఘటన జరిగిన తర్వాత మక్కా బహుదేవారాధకుల భయం వికృత రూపంలో ముందుకొచ్చి నిలుచుంది. వారికి ఇది ప్రమాదంగా పరిణమించింది. వారు ఏ చిక్కుల్లోనైతే పడతామని తలిచారో ఇప్పుడు నిజంగానే ఆ చిక్కుల్లో వచ్చి పడ్డారు. మదీనా నాయకత్వం ఎంతో వివేచనతో కూడిన నాయకత్వం అని ఇప్పుడు వారికి తెలిసిపోయింది. వారి ప్రతి కదలికపై, ప్రతి వర్తక బిడారంపై దృష్టిని కేంద్రీకరించి ఉన్న యథార్థం బట్టబయలైంది. ముస్లింలు అనుకుంటే 300 మైళ్ళు, దాదాపు 500 కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణించి వచ్చి వారి ప్రాంతాల్లో చొరబడి తలపడగలరు, చంపగలరు, ఖైదులుగా పట్టుకొని పోగలరు, వారి సొత్తును దోచుకుని క్షేమంగా తిరిగి వెళ్ళిపోగలరు అనే భయం పట్టుకుంది. ఇక సిరియాలో వ్యాపారం చేయడం శాశ్వతంగా ప్రమాదంతో కూడుకున్న విషయమని ముస్రికులు గ్రహించారు. అయినప్పటికీ ఇంకనూ వారు తమ తలబిరుసుతనాన్ని వదల్లేదు. జుహైనా మరియు బను జమ్రా తెగలతో జరిగిన సంధికి దిగిరావడానికి బదులు వారు తమ పౌరుషం, రౌద్రం మరియు వైషమ్యాల్లో మరికొంత ముందుకే అడుగు వేశారు. వారి సర్దారులు, మేధావులు ముస్లిముల ఇండ్లల్లో దూరి వారిని తుదముట్టిస్తామన్న బెదిరింపును అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ ఉద్వేగమే వారిని భద్ర యుద్ధ మైదానానికి చేర్చింది. ఇక ముస్లింల విషయానికి వస్తే హజరత్ అబ్దుల్లా బిన్ హజస్ రజీ గారి సిరియా తర్వాత అల్లా సాబాన నెల హిజ్రత్ శకం 2లో యుద్ధం ఫర్జ్ విధిగా చేశాడు. ఈ సందర్భంగా అనేక ఖురాన్ ఆయుతులు అవతరించనారంభించాయి. ఆ ఖురాన్ వాక్యాలు ఇవి: మీతో పోరాడే వారితో మీరు అల్లా మార్గంలో పోరాడండి, కానీ హద్దులు అతిక్రమించకండి. హద్దులను అతిక్రమించే వారిని అల్లా ప్రేమించడు. మీకు వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో పోరాడండి. మిమ్మల్ని వారు ఎక్కడి నుండి పారద్రోలారో అక్కడి నుండి మీరు వారిని పారద్రోలండి. చంపడం చెడ్డదే, కానీ పిత్న అంటే పీడన అంతకంటే చెడ్డదే. మస్జిదే హరాం వద్ద వారు మీతో యుద్ధం చేయనంత వరకు మీరు వారితో యుద్ధం చేయకండి. కానీ వారే అక్కడ కయ్యానికి కాలు దువ్వితే మీరు వారిని చంపడానికి వెనుదీయకండి. అవిశ్వాసులకు ఇదే తగిన శిక్ష. వారు యుద్ధం చేయడం మానుకుంటే మీరు మానండి. అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు అనే విషయం తెలుసుకోండి. పీడన అంటే పిత్న అంతమయ్యే వరకు దైవధర్మం స్థాపించబడే వరకు మీరు వారితో యుద్ధం చేస్తూనే ఉండండి. తర్వాత వారు దానిని మానుకుంటే దౌర్జన్య పరులను తప్ప మరెవ్వరిని శిక్షించకూడదు. ఆ తర్వాత వెంటనే మరో రకమైన ఆయుధాలు అవతరించబడ్డాయి.
ఈ ఆయుతులలో యుద్ధం ఎలా చేయాలో తెలుపుతూ దానికోసం ప్రోత్సహించడం జరిగింది. అదే కాకుండా కొన్ని ఆదేశాలు కూడా ఉన్నాయి. వాటిలో కనుక మీరు ఈ అవిశ్వాసులతో తలపడినప్పుడు వారి మెడలను ఖండించడమే మీరు చేయవలసిన మొదటి పని. చివరకు మీరు వారిని పూర్తిగా అణచివేసిన తరువాత ఖైదీలను గట్టిగా బంధించండి. ఆ తర్వాత మీకు ఇలా చేసే అధికారం ఉంది, వారికి మేలైనా చేయండి లేదా వారి నుండి పరిహారం సొమ్ము తీసుకుని వదిలివేయండి. యుద్ధంలో తమ ఆయుధాలు క్రింద పడవేసే వరకు ఇలా జరగాలి. ఇది మీరు చేయవలసిన పని. అల్లా తలుచుకుంటే స్వయంగా ఆయనే వారిని ఎదుర్కొనేవాడు. అయితే మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించడానికి ఆయన ఈ విధానాన్ని అవలంబించాడు. అల్లా తన మార్గంలో చంపబడిన వారి కర్మలను ఎంత మాత్రం వ్యర్థం చేయడు. ఆయన వారికి మార్గం చూపుతాడు, వారి స్థితిని చక్కబరుస్తాడు. తాను వారికి తెలియజేసిన స్వర్గంలో వారిని ప్రవేశింపజేస్తాడు. విశ్వాసులారా, మీరు అల్లాకు సహాయం చేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు, మీ పాదాలను స్థిరంగా ఉంచుతాడు. ఆ తర్వాత అల్లా యుద్ధం ఆదేశం విన్నంతనే బెదిరిపోయి భయకంపితులైన వారిని విమర్శిస్తూ ఇలా సెలవిస్తున్నాడు. విశ్వాసులు యుద్ధానికి సంబంధించిన ఆదేశం గల సూరా ఏదైనా ఎందుకు అవతరించదు అని అంటూ ఉండేవారు. కానీ యుద్ధ ప్రస్తావన గల నిర్దిష్టమైన సూర అవతరింపజేయబడినప్పుడు తమ హృదయాలలో వ్యాధి గలవారు, కాపట్యం గలవారు, మరణం ఆవహించిన వారి మాదిరిగా నీ వైపు చూడటాన్ని నీవు గమనిస్తావు. వారి వైఖరి ఎంతో శోచనీయమైనది. యథార్థం ఏమిటంటే యుద్ధానికి విధిగా చేయడం, దాన్ని ప్రోత్సహించడం, మరి యుద్ధం కోసం సమాయత్తమవ్వడం అప్పటి పరిస్థితులకు పూర్తిగా అనుగుణమైన చర్య. పరిస్థితులను నిశితంగా బేరీజు వేసే ఏ సైనిక కమాండరు అయినా ఆ పరిస్థితుల్లో తన సైన్యాన్ని సమాయత్తపరిచి శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండమని ఆదేశాలిస్తాడు. ప్రత్యక్ష మరియు పరోక్ష విషయాలను తెలిసిన అల్లా అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వడు? మరి నిజం చెప్పాలంటే పరిస్థితులు సత్యం మరియు అసత్యం నడువ ఓ రక్తపాతంతో కూడిన యుద్ధం జరగబోతోందని తెలియజేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సరియా అబ్దుల్లా బిన్ హాజస్ తర్వాత బహుదైవారాధకుల పౌరుషం మరియు ఆత్మాభిమానానికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ సంఘటన వారికి భరింప శక్యం కానిదైపోయింది. యుద్ధ ఆదేశాలు గల ఈ దైవవాణి అవతరణ సందర్భాన్ని బట్టి చూస్తే త్వరలోనే ఓ భీకర యుద్ధం జరగబోతోందని, ఆ యుద్ధంలో ముస్లిములకే విజయం చేకూరబోతోందనే సూచనలు కానవస్తాయి. వారు మిమ్మల్ని ఎక్కడ నుండి పారద్రోలారో అక్కడి నుండి మీరు వారిని పారద్రోలండి అనే అల్లా ఆదేశం, మరియు ఖైదీలను గట్టిగా బంధించడం మరియు మీ విరోధుల్ని అణిచివేయండి అనే సూచన, మరియు ఈ యుద్ధాన్ని కొనసాగించడం అనే ఆదేశాన్ని బట్టి చూస్తే అంతిమ ప్రాబల్యం ముస్లిములకే దక్కనుందనే విషయం విషేదమవుతోంది. అయితే ఈ ఆదేశం సంకేతాలు సంజ్ఞల రూపంలో ఇవ్వబడిన ఆదేశం. ఎవరైతే దైవ మార్గంలో యుద్ధం చేయడానికి ఎంత ఉత్సాహంగా ఆసక్తిగా పాల్గొన నిశ్చయించుకున్నాడో
అతడు దాన్ని అమలు చేసి చూపించవలసి ఉంటుంది అన్నదే ఈ ఆదేశం ముఖ్యోద్దేశం. అదే కాదు, ఆ రోజుల్లోనే అంటే శాబాన్ నెల హిజ్రత్ శకం 2, క్రీస్త్ శకం 624 దైవం బైతుల్ మక్దిస్కు బదులు కాబాను కిబ్లాగా చేసుకోవాలని ఆదేశించాడు. అంటే నమాజు చేసేటప్పుడు ఇక బైతుల్ మక్దిస్ అభిముఖంగా కాక కాబా గృహానికి అభిముఖంగా నిలబడి నమాజు చేయాలి. ఈ ఆదేశం వల్ల వనగూడిన మరో ప్రయోజనం ఏమిటంటే, అప్పటి వరకు కేవలం ముస్లింలలో చీలిక తేవడానికి కపట నాటకమాడుతూ ముస్లింలుగా ప్రకటించుకుంటూ ఉన్న బలహీనులైన కపట యూదులు కాబా గృహాన్ని కిబ్లాగా చేసిన తర్వాత తమ కాపట్యాన్ని దాచుకోలేక బయటపడిపోయారు. ముస్లిములను వీడి తమ అసలు వర్గాల్లోనికి పోయి చేరారు. ఇలా ముస్లిముల నుండి అనేక మంది విద్రోహులు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కిబ్లా మరియు కిబ్లా మార్పు సంఘటనలోని మరో సున్నితమైన విషయం ఏమిటంటే, ఇక ఓ క్రొత్త శకం ఆరంభం కానుంది. ఆ శకం ఈ కిబ్లాను హస్తగతం చేసుకోనంత వరకు ప్రారంభం కాజాలదు. ఎందుకంటే ఓ జాతికి ఓ కిబ్లా నిర్ణయించబడి అది శత్రువుల చేతిలో ఉంటే ఎలా? అందుకని దాన్ని శత్రువుల చేతి నుండి ఏదో విధంగా హస్తగతం చేసుకోవడం అవసరం అన్నదే సున్నిత విషయం. ఈ ఆదేశాలు ఈ సూచనలు అవతరించిన తర్వాత ముస్లిముల ఆనందం అతిశయించింది. వారిలో దైవ మార్గంలో జిహాద్ చేసే ఉత్సాహం, శత్రువును మార్కొనే కోరిక మరింత చెల్లుబుకింది.